కేవలం కెమెరాని కలిగి ఉండి రెండు మూడు బటన్లు నొక్కడం వస్తేనే ఫోటోగ్రాఫర్ అయిపోతామంటే, మిత్రులారా, మా వీధిలో చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. నిజానికి ఒక ఫోటోగ్రాఫర్ అంటే అద్భుతమైన సమయాన్ని క్యాప్చర్ చేయగలగాలి. ఒక ఫోటో అనేది 1000 మాటల్లో మనతో మాట్లాడాలి. నిజమే కదా, ఒక ఫోటోగ్రాఫర్ అనేది చాలా కష్టమైన ప్రొఫెషన్. సరైన ప్లేస్లో సరైన సమయంలో ఉండాలి. ఒక్కోసారి దీనికోసం చాలా అవసరం ఉంటుంది, ప్రాక్టీస్ అవసరం ఉంటుంది, మరోసారి ఓపిక కావాల్సి ఉంటుంది. మీరు ఈ ఎపిసోడ్లో సరైన సమయంలో సరైన ప్లేస్లో ఉన్న ఫోటోలను చూడబోతున్నారు. వీటిలో కొన్నింటికి సరైన సమయంలో ఉండాల్సి వస్తే మరికొన్నింటికి వాటికి ఎంతగానో వేచి ఉండాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎపిసోడ్ను స్టార్ట్ చేసేద్దాం. పదండి, కార్గో ఓవర్లోడ్. మీరు ఈ ఫోటో చూస్తుంటే కొంతసేపట్లో ఆల్మోస్ట్ పడిపోయే షిప్ని చూస్తున్నట్టు ఉంటుంది, లేదా జరగబోయే అతిపెద్ద ప్రమాదానికి ట్రైలర్ చూసినట్టు ఉంటుంది. అదృష్టానికి ఇది అంత ప్రమాదమేమీ కాదు. ఇంత పెద్దగా ఉన్న దీంట్లో కేవలం 4 కంటైనర్లు మాత్రమే సముద్రంలో పడ్డాయి. ఈ ఫోటో ఎవరు తీశారో కానీ గ్రేట్ కదా. తర్వాత ఒక పైలట్ ఎమర్జెన్సీ టైంలో ఫ్లైట్ నుంచి ఎగ్జిట్ అవుతున్న ఈ ఫోటో. 2002లో లో ఎయిర్ షో జరిగింది. దాదాపు ఈ ఈవెంట్కి 400,000 మంది జనాభా హాజరవుతారు. ఒక పైలట్ తన షోని ఆల్మోస్ట్ పూర్తి చేసుకుని చివరిగా ఒక రీప్లే ఇచ్చాడు. అప్పుడు అనుకునే ప్రమాదం అతనికి జరిగింది. తెలివిగా ఆఖరి సమయంలో అతను ఎగ్జిట్ అయ్యి ఆడియన్స్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఒక తెలివైన మనలాంటి ఆడియన్స్ తన కెమెరాతో షూట్ చేస్తుంటే ఈ పిక్ తీశాడు. మీరు చూస్తే ఒక సూపర్ హీరో మూవీస్ని చూసినట్టు ఉంది కదా. ఈ వీడియో మత్తులో పడిపోకముందే మీరు మన వీడియోని ఒక లైక్ చేసి పడేయండి. తిమింగలం గొంతు నుంచి తప్పించుకున్న మనిషి. తిమింగలం వల్ల మానవాళి చాలాసార్లు యాక్సిడెంట్లకు గురైనప్పటికీ ఎప్పుడూ ఒక తిమింగలం మానవుడిని మింగలేదు. కానీ ఆల్మోస్ట్ ఒక మానవుడిని మింగినట్లు ఉన్న ఈ ఫోటో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదృష్టం కొద్దీ తిమింగలాలు సైజులో కొంచెం పెద్దగా ఉన్న వాటిని మింగలేవు. అందుకే చిన్న చిన్న చేపలను తిని అరిగించుకుంటాయి. ఈ ఫోటోలో కూడా అతనిని ముందు మింగి తర్వాత రుచి బాగోలేదు అని వదిలేసి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నీగిల్ కార్నిక్ జరిగిన 2000 గుడ్వుడ్ కార్ క్రాష్. మీరు ఈ ఫోటో చూస్తే తెలుసుకోవచ్చు నీగిల్ కార్నర్ అని అతనికి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో అని. అయినా సరే అందులో అతను తప్పించుకున్నాడు. 1960లో ఫెరారీ కారుతో ఈ రేసులో పాల్గొన్న నేగిల్ కార్నర్ అనుకున్న ప్రమాదం వల్ల కారు బోల్తా తిరిగింది. కారు గాల్లో 2 బోల్తా కొట్టింది. ఫస్ట్ టైం బోల్తాలో కారులో ఉన్న నేగిల్ కార్నర్ బయటికి విసిరివేయబడ్డాడు. అదృష్టం కొద్దీ అతను స్పాంజ్ మీద పడ్డాడు. 20 విరిగిన సంవత్సరం తర్వాత రికవరీ అయిపోయాడు. తాను బతకడానికి మెయిన్ కారణం ఆ రోజు కారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే అని అన్నాడు. ఏది అయితేనేం, ఈ పిక్ ఎవరు తీశారో కానీ గ్రేటే కదా. కాన్ఫిడెన్స్. మేము ఈ ఫోటోకి పేరు పెట్టాలంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనే పేరు పెడతాం. మీరు ఈ ఫోటోలో చూస్తుంటే ఒక కుర్రాడు డేర్ డేవిల్ స్టంట్ చేస్తున్నట్లు ఉంటుంది. అమ్మ కంగారు పడుతూ, అక్క ఆశ్చర్యపడుతూ, తమ్ముడు భయపడుతూ కరెక్ట్ సమయంలో క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. మీరు ఈ ఫోటో తర్వాత ఏం జరిగింది అని కంగారు పడకండి, అందరూ సేఫే. కానీ పిక్ మాత్రం భలే వచ్చింది కదా. స్తంభాన్ని గుద్దుకోపోయే మనిషి. ఈ విషయం దాదాపు మనలో అందరికీ జరిగే ఉంటుంది. ఏదైనా ఒక అందాన్ని చూస్తూ ఉన్నప్పుడు ముఖం తిప్పుకోలేక ముందు ఏమొస్తుందో చూసుకోకుండా గుద్దుకుంటాం. నేను ఈరోజే మార్నింగ్ ఒక అమ్మాయిని చూస్తూ బైక్ని గుద్దబోయాను, కానీ జస్ట్లో మిస్ అయింది. అదృష్టం కొద్దీ ఏ కెమెరా మనల్ని క్యాప్చర్ చేయలేదు. ఆ అదృష్టం ఈ మనిషికి మాత్రం కొంచెం తక్కువగా ఉన్నట్లు ఉంది. ఒక అందమైన అమ్మాయి బ్యాక్ సైడ్ని చూస్తూ స్తంభాన్ని గుద్దుకునే సమయంలో ఒక కెమెరామెన్ కెమెరాతో క్యాప్చర్ చేశాడు. పాపం పసివాడు కదా. ఈ ఫోటోను చూసిన ఆ అమాయకుడు నెక్స్ట్ టైం అయినా సరే చుట్టూ కెమెరాలు ఉన్నాయో లేవో అని చూసుకుని పని పూర్తి చేసుకుంటాడని కోరుకుందాం. టైటానిక్ పోజ్ గోజ్ వ్రాంగ్. ఎప్పుడైతే టైటానిక్ సినిమా రిలీజ్ అయిందో అప్పటి నుండి చాలామంది షిప్ ముందుకు వెళ్ళి జాగ్ మరియు రోజాలాగా ఫోజులు ఇస్తున్నారు. ఇది చాలాసార్లు చూసాం కానీ ఈ ఫోటోలో చూడండి,
అటువంటి ఫోజ్ ఇద్దాం అనుకున్న ప్రేమికుల్ని ఒక సీగల్ చెడగొట్టింది. కరెక్ట్గా ఫోటో తీసే సమయానికి ఎటు నుండి వచ్చిందో కానీ ఈ సీగల్ వచ్చి నేరుగా ముక్కుని గుద్దింది. రొమాంటిక్ పోజ్ గురించి పక్కన పెడితే ఫోటో మాత్రం చాలా కామెడీగా ఉంది కదా. ఏ సర్ఫర్ మీట్స్ ఏ షార్క్, ఈ ఫోటో చాలా అద్భుతంగా ఉంది కదా. దీన్ని చూస్తుంటే ఆల్మోస్ట్ ఓ సర్ఫర్ షార్క్కి బలి కాబోతున్నాడు అని కనిపిస్తుంది. కానీ నిజానికి సర్ఫింగ్ చేస్తున్న ఇతను సడన్గా వచ్చిన సొరచేపను చూశాడు. అయినా తన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే భయపడకుండా సొరచేప వైపుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అదృష్టం కొద్దీ ఈ ఫోటోలో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక మంచి రిస్క్ను చేసి ఇతను బాగా ఎంజాయ్ చేసే ఉంటాడు. ఫోరిడా పోర్ట్ ఎస్టీ లూస్ క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. ఈ స్టోరీ మీద రెండు కథలు ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి తమ పెరట్లో ఉన్న మొసలి నుండి కాపాడమని ఫోన్ చేసినట్లు. రెండవది, ఆఫీసర్ హైవేలో కారులో వెళ్తున్నప్పుడు వెనక నుంచి వచ్చిన మొసలి భయపెట్టింది అని. నిజానికి ఆఫీసర్ మరియు ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్కి మాత్రమే అక్కడ ఏమైందో తెలుసు. ఆ నిజం తెలిసినంత వరకు ఆ మొసలి తలకి గన్ పాయింట్లో గురిపెట్టిన ఈ పోలీసు ఫోటోని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ ఫోటో తర్వాత ఏం జరిగింది అనే కంగారు మీకుంటే 20 నిమిషాల తర్వాత ఆ మొసలి వెళ్ళిపోయిందని నేను చెబుతాను. చిన్న పడవ మీద పడ్డ తిమింగలం. మాకు తెలిసినంత వరకు తిమింగలాలు ఎప్పుడూ మానవులపైన ప్రత్యేకంగా అటాక్ చేయలేదు. ఈ అతిపెద్ద క్షీరదాలు చూడడానికి భయంకరంగా ఉన్నా మానవులకి ఎక్కువ హాని చేయవు. కానీ ఇద్దరు మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేశారు. చేపలు పట్టడానికి ఇద్దరు ఈ చిన్న పడవ మీద ఉండగా సడన్గా వచ్చిన తిమింగలం వీళ్ళు పడవ మీద పడింది. పడవ అయితే రెండు ముక్కలైపోయింది. కానీ ఈ ఇద్దరు మాత్రం మెల్లగా ఈత కొట్టుకుంటూ తీరానికి చేరుకున్నారు. మరి ఈ ఫోటో తీసిన వారి పరిస్థితి ఏంటో అని నేను ఆలోచిస్తున్నాను. ఎలిఫెంట్ అటాక్ అతిపెద్ద ప్రమాదం జరగబోయే ముందు తీసిన ఫోటోలా ఉంది కదా. 2014లో ఒక స్కూల్ టీచర్ మరియు తన భర్త నేషనల్ పార్కులో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ పార్కులో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా వచ్చిన ఒక ఎలిఫెంట్ వీరికి నరకాన్ని చూపించింది. కోపంలో ఉన్న ఎలిఫెంట్ వీళ్ళ కారుని బీభత్సంగా అటాక్ చేసి కారుని బోల్తా తిప్పింది. ఈ ప్రమాదంలో అతనికి 14 చోట్ల ఎముకలు విరిగాయి. కానీ కాలు ఇరుక్కోవడంతో చివరకు కారులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత 6 నెలల పాటు సౌత్ ఆఫ్రికాలోని హాస్పిటల్లో గడిపిన తర్వాత మళ్ళీ కోలుకున్నారు. మీరు ఆ ఏనుగు సైజు చూస్తేనే చెప్పవచ్చు ఆ రోజు వాళ్ళు ఎంత భయపడ్డారో అని. ఏ బీ స్ట్రింగ్ కాచ్ అండ్ కెమెరా. ఒక తేనెటీగ కరిస్తే అది చాలా నొప్పి పెడుతుంది. కానీ మీరు ఈ ఫోటో చూసిన తర్వాత ఆ నొప్పి మనకంటే తేనెటీగలకి ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. చాలామందికి తెలియదు కానీ ఒక తేనెటీగ దాని స్టింగర్తో కుట్టినప్పుడు దాని శరీరంలో భాగమైన డైజెస్టివ్ సిస్టమ్ని వదిలి వెళ్తుంది. దీనివల్ల తేనెటీగ జీవితానికే ప్రమాదం. మన నేచర్ అలాగే క్రియేట్ చేయబడింది. మరి దాన్ని ఈ ఫోటో పూర్తిగా వివరిస్తుంది. ఈసారి తేనెటీగలు కనిపించినప్పుడు వాటి బాధ గురించి ఆలోచించైనా వాటిని గెలకకండి. స్పెషల్ డెలివరీ. ఈ ఫోటో చూసారా ఎంత కోయిన్సిడెన్స్గా ఉందో. ప్రతి ఇంట్లో మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఏదో ఒక సమయంలో నిన్ను దత్తత తీసుకున్నాం, నువ్వు అనాథవి అని ఏడిపిస్తూ ఉంటారు. నేను కూడా మా తమ్ముణ్ణి అలాగే ఏడిపిస్తాను. కానీ ఈ పిల్లాడు పెద్ద అయితే వాళ్ళ ఇంట్లో మాత్రం నిన్ను ఒక పక్షి తీసుకొచ్చింది అని అంటారేమో. ఈ ఫోటోని చూపించి వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఆ సమయానికి చాలా కామెడీగా ఉంటుంది కదా. మరి ఫోటో అలా వచ్చింది. కార్ డ్రాపెడ్ ఆన్ ఏ లేక్. అవును, ఆ కారులో ఎవరూ లేరు, సో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. అలాగే ఇది యాక్సిడెంట్గా కూడా జరగలేదు. నిజానికి ఫోటోగ్రాఫర్ గాలిలో నుండి ఈ కారుని కేవలం ఒక ఫోటోగ్రఫీ కోసమే లేక్లో పడేలా చేశాడు. ఫోటో చూసిన తర్వాత మీకు వచ్చే మొదటి ప్రశ్న, కేవలం ఒక ఫోటోగ్రాఫ్ కోసం అందమైన కారుని పాడు చేసేంత వెర్రితనం ఏ ఫోటోగ్రాఫర్కి ఉంటుంది అని. ఈ ఫోటోకి ఖర్చు ఎంత అయిందో కానీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది కదా. చివరి వరకు చూసినందుకు మీకు ఇంకొన్ని బోనస్ ఫోటోలు చూపిస్తున్నాం, చూడండి.
మేము చూపించిన ఈ ఫోటోలు చూసి ఎంజాయ్ చేశారా? సరైన సమయంలో సరైన ప్లేసుల్లో ఉన్న ఈ అందమైన ఫోటోలు మీకు మరింతగా చూడాలనిపిస్తే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాం. ఎప్పటిలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.